भारतीय जनता युवा मोर्चा राष्ट्र अध्यक्ष केतिनेनी सुरेंद्र मोहन पिलुपु मेरकु राजंपेट पार्लमेंट जिल्ला मदनपल्ली नगरंलो जीआरटी हाईस्कूल मैदानंलो रन फर् युवा कार्यक्रमानी भारतीय जनता युवा मोर्चा आध्वर्यंलो निर्वहिंचारु। स्वामी विवेकानंद भारत देशानिकी हिंदू मतानिकी प्रातिनिध्यं वहिस्तू 1893 सेप्टेंबर 11न चिकागोलो मोदटि प्रपंच सर्वमत सम्मेलनंलो चेसिन प्रसंगं नेटिकी 128 संवत्सराल पूर्तैन संदर्भंगा वारिनि वारि प्रसंगानि स्मरिंचुकुंटू रन फर् युवा अने कार्यक्रमानि निर्वहिंचडं जरिगिंदनि बीजेपी జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు। జాతీయ భావము హిందుత్వ భావము నెలకొనాలి అనేటటువంటి ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు మరి రన్ ఫర్ యువ యువత కొరకు పరుగు అనేటటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది। మరి ఆ రోజు వివేకానంద స్వామి భారత దేశాన్ని నుంచి అమెరికాకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏమి చేయాలో తెలియదు కాబట్టి మొదటి రోజు వారు ఏమీ మాట్లాడలేకపోయారు కానీ మూడో రోజు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగం తెలుగులో చేసినటువంటి ప్రసంగం మొత్తం అందరిని కూడా గురుతలోకించింది। సోదర సోదరి వాళ్ళకు అక్కడ చికాగోలో మొదట్లో అలవాట్లేదు ఈ సోదర సోదరి మనులారా అనేటటువంటి సంబోధనే వాళ్ళకు ఒక గొప్పగా అనిపించి మరి ఆ రోజు రోజు రోజుకు హిందుత్వం పట్ల భారతదేశంలో మరి హిందూ అంటే ఒక మతానికి సంబంధమనో ఒక కులానికి సంబంధమో కాదు హిందుత్వం అనేది ఒక జీవన విధానం హిందుత్వం అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందువులే పాకిస్తాన్ తో భారతదేశం విడిపోయినప్పుడు హిందూస్థాన్ అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హిందుత్వం అనేది ఎక్కడా కూడా ఒక మతం కాదు అది ఒక జీవన విధానం అని గతంలో సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈ రోజు అనేక రకాలైనటువంటి సమాజంలో రుగ్మతలు వస్తున్నాయి మరి సెక్యులర్ పేరిట ఏదైతే మెజారిటీలు ఉన్నారో ఈ దేశంలో ఈ హిందూస్థాన్ లో హిందువులను మరి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అనేక రకాలైనటువంటి రుగ్మతలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ వివేకానందుడు ఆ గొప్ప మహనీయుని మనం ఒకసారి స్మరించుకొని వివేకానందుని యొక్క ఏదైతే సందేశం ఉందో అది భారతీయులందరికీ పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి వివేకానందుడు చిన్న చిన్న మాటలే చాలా గొప్పగా ఉన్నాయి నాకు ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి 100 మంది యువకులు దొరికితే చాలు ఈ దేశ స్థితి గతులనే మార్చేస్తాను అని అంత కాన్ఫిడెంట్ గా అంత నమ్మకంగా మరి ఆ వివేకానందుని చెప్పారు। ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఇనుప కండరాలు అంటే ఇనుప బాగా మనిషికి ఆరోగ్యవంతమైనటువంటి శారీరక దారుఢ్యము ఉక్కు నరాలు అంటే ఆ దృఢత్వం ఉండేటటువంటి యువకులు 100 మంది దొరికితే చాలు మరి ఈ దేశ స్థితిగతులను మొత్తం మార్చగలమని వారు చెప్తే మరి ఈ రోజు మనకు దేశంలో కొన్ని లక్షల కోట్ల అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ దేశం యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా వినిపించినటువంటి స్వామి వివేకానందుడు యొక్క చికాగోలో విశ్వ మతాల్లో హిందూత్వము హిందూ ధర్మం గురించి విశ్వవ్యాప్తి చేసినటువంటి విశ్వ నాయకుడు గురించి మనం ఈ రోజు మాట్లాడుకోవడం మన యొక్క అదృష్టం। 128 సంవత్సరాల క్రితం భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఒక బానిస దేశమని ఒక అనాగరిక దేశమని భావించినటువంటి సందర్భంలో ఈ యొక్క హిందూ దేశం యొక్క చరిత్రను హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం
ఉద్భవించినటువంటి మహాపురుషుడు శ్రీ స్వామి వివేకానంద వారు ప్రపంచ పర్యటనలో భాగంగా 128 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ 11వ తారీఖున విశ్వమత మహాసభలో మాట్లాడుతూ అనేక మంది అక్కడ ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా అక్కడ మాట్లాడారు అయినప్పటికీ ఒక కాషాయ వస్త్రం ధరించి అందరూ కూడా చులకన భావం చూసేటటువంటి భారతదేశం అన్న హిందూత్వన చులకన భావం చూసేటటువంటి పరిస్థితుల్లో ఆ వేదికపైకి వచ్చినటువంటి ఆ యువకుడు మాట్లాడినటువంటి తీరు ఈ దేశం గురించి భారతదేశం హిందూత్వం గురించి వివరించినటువంటి తీరు చూసి భారతదేశం అంటే ఇదా అని ప్రపంచ మేధావులు సైతం ఈ దేశం వైపు చూసే విధంగా మాట్లాడినటువంటి రోజు ఈ రోజు ఏదైతే స్వామి వివేకానందుడు ఈ దేశం ఏ దేశంలో ఉండేటటువంటి యువకుడైనా ఈ దేశం నాది ఈ దేశ సంస్కృతి నాది ఈ ధర్మం నాది అనుకుంటాడో ఆ దేశం ప్రగతి పథంలో నడుస్తాదని చెప్పేసి చెప్పినటువంటి రోజు స్వామి వివేకానందుడు ఏదైతే కలలగన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో కలలగన్నటువంటి దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ రోజు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు యువకుల ఆధారంగా యువకుల్లో దేశభక్తి పెంపొందించి తదనంగా ఈ దేశాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నారు కాబట్టి భారతీయ జనతా యువమోర్చా దాని యొక్క స్ఫూర్తి తోటి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మన రాజంపేట జిల్లా మదనపల్లి పట్టణంలో గంపా సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు